మాది దుర్గి మండలం కోలగొట్ట గ్రామం సార్. నా పేరు కొత్తపల్లి. నేను ఈ సంవత్సరం ఒక ఎకరం విక్ చేశాను. ఈరోజు మా ఊళ్ళో మా పంచాయత్ ఆఫీస్ దగ్గర కలుపుడికి సంబంధించిన సారోళ్ళు వచ్చి మిర్చి మీద మీటింగ్ పెట్టారు. ఈ మీటింగ్లో సారోళ్ళు మొక్కలకు పోస్టులు పెంచేటువంటి మందుల గురించి, అలాగనే పూత కింద ఎక్కువ రావడానికి సంబంధించిన మందుల గురించి, ఏర్ వ్యవస్థ బలం పెరగడం కోసం మందుల గురించి చెప్పడం జరిగింది సార్. వాళ్ళు చెప్పిన దాన్ని పెట్టి చూస్తే ఈ మందులు వాడటం వల్ల పైన వేసే ఎరువులు పురుగు మందులు తగ్గించుకొని దీని ద్వారా ఈ తక్కువ ఖర్చుతో కొద్దిగా ఎక్కువ దిగుబడి వచ్చేలాగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి ప్రోగ్రామ్స్ మా ఊరి ఏమైనా ఏర్పాటు చేస్తే ఇలాగనే మేము ఒక విని మా పొలంలో పండించే పంటలో ఖర్చు తగ్గించుకొని ఆదాయం పెంచుకోవడానికి మాకు అవకాశం. మాది తాళ్ళపల్లి. మీటింగ్కి తాళ్ళపల్లి నుంచి వచ్చాము మచ్చల మండలానికి. ఇక్కడ సారోలు చెప్పిన మీటింగ్ మందుల గురించి, ఎరువుల గురించి బాగా భూమిలో ఏమైనా వేయాలనో, ఏమైనా వేయించాలనో అన్ని చెప్పారు సార్ వాళ్ళు. బాగా నెంబర్ వన్ ఉన్నాయి. అవి మొక్క ఎన్ని రోజులకి వేసి ఎన్ని రోజులకి ఈ మందు కొట్టాలా, ఈ మందు స్ప్రే చేయాలా అని చెప్పారు. భూమికి సరిపోయినంత పోషకాహారాలను పెంచుకోవాలని చెప్పారు. బాగా నేను నెంబర్ వన్ చెప్పారు సార్ వాళ్ళు. ఆ మందులు కూడా తీసుకోవడం జరిగింది. యాపనను కూడా నేను 4 లీటర్లు రాసిచ్చాను, వేరే అది కూడా రాసిచ్చాను. నేను కంపల్సరీ తీసుకుంటాం, పర్లేదు సార్. నమస్కారం అండి. నేను మాచల్ మండలంలో రైతు మిత్ర గ్రూపులకి నన్ను సర్పంచ్కి ఎన్నుకున్నాను. మొత్తం మాచల్ మండలంలో 180 గ్రూపులు ఉన్నాయి. అటు ఇవాళ 22వ తారీఖు మీటింగ్, ప్రతి నెల మీటింగ్ ఉన్నాయి. ఆ మీటింగ్కి మన ఆగ్రో మిట్ వాళ్ళు సారాలుగా వచ్చేసారు. మందు ఎలా పనిచేస్తాయి అనేది, మిరదాటికి ఎలా పనిచేస్తాయి, ప్యాడీకి ఎలా పనిచేస్తాయి, పత్తికి ఎలా పనిచేస్తాయి అనే న్యూట్రియన్స్, అంటే మందులు స్టార్టింగ్లో ఏ మందులు వాడాలి, దానివల్ల ఏం బెనిఫిట్ అనేది క్లారిటీ చెప్పేశారు. అయితే ఒక మొత్తం చెప్పేసినాక మిరదాటికి ఒక కిట్టు, అంటే ఒక 4 బుడ్లు కానీ 5 బుడ్లు కానీ దానికి ఎన్పీకే, అంటే నత్రజని, భాస్వరం, పొటాష్ ఆ టైపు అనేది నేను దాని కిట్లు వివరంగా చెప్పేశారు. దానివల్ల రైతులు కూడా చాలా మంది బుక్ చేసుకున్నారు కాబట్టి బాగు ఇప్పటికైతే బాగున్నారని చెప్పేశారు. నా పేరు పర్వత. నేను సాంబయ్య అండి. మాకు పెదనందిపాడు. ఇక్కడ ఎఫ్డిఓ, ఎఫ్డిఓ వారు కలగండ్ల వారు దీని మిరప పంటపై వచ్చే తెగుళ్ళ గురించి, దానికి కావాల్సిన పోషక పదార్థాల గురించి, ఇంకా అనేక రకమైన మిరప తోటలకు కావాల్సిన పట్ల గురించి, ఈ పచ్చ ఈ మనం దోమకి అట్టల గురించి, వాటన్నిటి గురించి చౌకగా ఇస్తామని ఈ ఎఫ్పిఎఫ్లో చెప్పారు.